గణపతుల పండుగ వచ్చింది, విగ్రహాలు తెచ్చుకున్నాం, స్టేజీలు వేసినాం, డెకరేషన్లు వేసి పెట్టుకున్నాం, మంచిగా పాయసాలు తిన్నాం, కొబ్బరికాయలు కొట్టుకున్నాం, కుడుములు తిన్నాం, అన్ని మంచిగానే కరెక్టే. ఇప్పుడు ఇక నిమజ్జనాలు వచ్చినాయి కదా, మన జైత్యాలున్న గణపతులన్నీ ఎడ నిమజ్జనం చేస్తాం, మన చింతకుండ చెర్లనే కదా, మరి చెర్లని నీళ్ళు తక్కువ ఉన్నాయి, అక్కడ ఏర్పాటు ఎట్లున్నాయో తెలియదు యువలకు. మరి మన సారు, మన పెద్ద సారు, జైత్యాల ఎమ్మెల్యే సార్ జీవరెడ్డి సార్ అయితే ఇవన్నీ చూసుకోవాలి కదా, మన పెద్ద మనిషి. సారి అలా చెరువు కాడికి వచ్చిర్రు సార్, ఇంకా చైర్మన్ అక్క వచ్చింది, ఇంకా ఆఫీసర్లు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. ఇక్కడ నీళ్ళేమో తక్కువ ఉండే ఇదే వరకు, ఎన్ని రోజులు వానలు లేకపోయా, మరి వానలు నీళ్ళు ఎక్కలొస్తాయి. అయితే సారేం చేసిర్రు మన నిమజ్జనం కోసం, ఈ జైత్యాల గణపతుల నిమజ్జనం కోసం నీళ్ళు ఎస్ఆర్ఎస్పి కాడికి వెళ్ళి తెప్పించారు సార్, ప్రత్యేకించి మన కోసం ఫోన్ చేసి. ఇక్కడ ఏర్పాటు ఎట్లున్నాయి, సరుగుడు వాసాలు కట్టాలి, చుట్టూ పిల్లలు అది పెద్దోళ్ళు పెద్ద మనుషులు జారకుండా చుట్టూ నిల్చో చూసేందుకు వాసాలు కట్టిర్రు, బొంగులు పెట్టిరు, పెద్ద పెద్ద లైట్లు పెట్టాలా, ఆ ఏర్పాట్లను చూస్తేందుకు వచ్చిర్రు సారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి చెప్పిర్రు ఆ ముచ్చట, అందరు అవన్నీ పెట్టిపిత్తురు సారు. జర అన్నిటికంటే ముఖ్యమైన ముచ్చట ఏంటంటే, ఈ ఐసీఐసీ పిల్లగాళ్ళు ఏం చేస్తారు, ఈ గణపతుల కాడికి వచ్చిన తర్వాత క్రేన్ పోంట్ అనే లోపలికి పోయేటందుకు చూస్తారు విగ్రహం వెనుక ఆ నీళ్ళ వేసేటప్పుడు. ఆడ బాగా పరేషాన్ ఉన్నది, ఆడ కింద ఉండే పెద్ద పెద్ద గణపతుల బొమ్మలు ఆల్రెడీ నీళ్ళని బురద బురద అవుతాయి, ఈ కాళ్ళు జారితే ఆయన అలా వడరాయ్. దయచేసి మీరైతే ఇళ్ళకి చక్కగా పోరి, ఇంటికాడ మీకోసం పెళ్ళం ఉంటే పెళ్ళాం, లేకపోతే అమ్మ చెల్లె అక్క అయ్య అందరైతే చూస్తారు కదా, దయచేసి ఇంటికి చక్కగా పోరి, అందరు జాగ్రత్తగా ఉండరు. జై జై గణపతి బొప్ప మౌర్య. ఆడోటి అక్కడ ఒకటి మొత్తం ఎక్కడ ఆడోటి ఎక్కడ చూసినా ఫ్లైట్లు కా, ఈసారి నేను రాత్రి వస్తా, ఈసారి నేను రాత్రి వస్తా, అది రేపు రాత్రి అడిగితే మనకి మనకి తక్కువ కొన్ని సమయం తెలుస్తుంది. రేపు నైట్ నేను వస్తాను ఇక్కడికి, ఆఫ్టర్ 7 నేను వస్తా, నైట్లు ఎక్కడ చూసినా వెళ్తే కనబడాలి. లాస్ట్ రోజు 3 ఉంటాయి, లాస్ట్ రోజు 4 ఉంటాయి, ఫస్ట్ రోజు 3 ఉంటాయి, థర్డ్ నాడు 3 ఉంటాయి, ఫిఫ్త్ నాడు 4 ఉంటాయి. నేను ఏమంటున్నాను బాబు, నైట్ 12 వరకు అయిపోతే చూడాలి. మరి జాగ్రత్త, అందకుండా ట్రాక్టర్లకు తగలకుండా, ఎందుకంటే ఈ పర్యాయం ఏదైతున్నదో, ఇటు మన గణేష్ నిమజ్జనము అట్లాగే బక్రీద్ పండుగ రెండు ప్రధానమైనటువంటి ఒక పండుగలు ఏదైతే కలిసి రావటము, హిందూ ముస్లింలలో ఏదైతే ఒక పండుగ వాతావరణం, మరి జగిత్యాల పట్టణం మొత్తం కూడా ఏదైతే ఉందో యావత్ సమాజం పండుగ వాతావరణంతో నెలకొని ఉన్నదని చెప్పక తప్పదని చెప్పంటూ, నేను రేపు వచ్చేటటువంటి ఒక బక్రీద్ ఫెస్టివల్ వాస్తవంగా త్యాగానికి ప్రతీక బక్రీద్, మరి అటువంటి త్యాగానికి ప్రతీక అయినటువంటి ఒక బక్రీద్ పండుగ కావాల్సినటువంటి ఒక ఏర్పాటు, ఏ విధంగా ముస్లింసే వారి పెద్దలను తలుచుకునే విధంగా వీళ్ళ కబ్రస్థానం శ్మశాన వాటికను సందర్శించుకొని వారి పెద్దలను తలుచుకోవటమే కానీ, అట్లాగే ఈద్గా ప్రేయర్, అంటే రంజాన్కు బక్రీద్కి ఏంటంటే రంజాన్ నార్మల్లీ 9-10 మధ్యలో జరుగుతుంది, కానీ ఇది ఏదైతుందో బిట్వీన్ 7 and 8 8:30 లోపల అయిపోతుంది. కాబట్టి ఏదో ఏర్పాట్లు వాళ్ళ మున్సిపల్ పక్షాన ప్రత్యేకంగా, అంటే మొత్తం రెండు కూడా మున్సిపల్ పక్షాన్ని చేస్తున్నాము, ఈసారి ప్రత్యేకంగా మున్సిపల్ చైర్పర్సన్ గారే కానీ వైస్ చైర్పర్సన్ గారే కానీ కౌన్సిల్స్ మొత్తం కూడా ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహించుకోవాల్సినటువంటి ఒక కార్యక్రమం ఏర్పాట్లు కాబట్టి ఏదైతుందో బక్రీద్ పండుగ నిర్వహణకు సంబంధించినటువంటి ఒక ఏర్పాటుతో పాటు గణేష్ నిమజ్జనం, ఇలా గణేష్ నిమజ్జనం ఏదైతుందో హిందువులకు మనకు ఎన్ని పండుగలు వచ్చినా గణేష్ నిమజ్జనం యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత మనకు తెలియంది కాదు. ఇలా మొత్తం అన్ని దేవుళ్ళల్లో ప్రథమ దేవుడు గణేశుడు అని చెప్పండి, ఇలా ఏ దేవుని కొలవాలన్నా ముందుగా ఆనవాయితీ గణేశుని కొలిచిన తర్వాతనే మన ఇతర దేవుళ్ళను కొలుచుకోవటము మనకు ఆనవాయితీకి వస్తుందని చెప్పండి. అటువంటి గణేష్ ఫెస్టివల్, గణేష్ నిమజ్జనానికి సంబంధించి మరి జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ గతంలో చేపట్టినటువంటి ఏర్పాట్లకు అదనంగా ఏమైనా గతం లోపల లోటుపాట్లున్నా కానీ వాటిని సరి చేసుకుంటూ, అంటే ఈసారి ముఖ్యంగా చింతకుంటలో నీరు లేకపోవటం, ఇలా వినాయకులను ఏదైతే మనము జలార్పణ చేయడం జరుగుతుందో చింతకుంటలో నీరు చేరుకోకపోవడంతో ప్రత్యేకంగా ఎస్ఆర్ఎస్పి ద్వారా కాకతీయ కాలువ ద్వారా విడుదల చేపట్టినటువంటి నీటితో మరి గత 3 దినాల నుండి నింపడానికి చర్యలు చేపట్టబడడం జరిగింది. దాదాపు 2 feet 3 feet పైన నీరు వచ్చింది, ఇంకొక 2 feet వస్తే మనకు చింతకుంట గణేష్ నిమజ్జనానికి కావాల్సిన నీరు సరిపోతుందని భావిస్తున్నాము.
ఇలా మున్సిపల్ అధికారులు ఏదైతుందో నిమజ్జనానికి కావాల్సినటువంటి నీరు చింతకుట్టులో పూర్తి స్థాయిలో చేరుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని, అట్లాగే వీళ్ళ తెప్పలు వీళ్ళ గణేషులను ఏదైతుందో మరి ఈ చెరువులోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు ప్రతి సంవత్సరం మున్సిపాలిటీకి వెళ్ళేస్తున్నాం. ఆ ఏర్పాట్ల నిర్వహణ కానివ్వండి. ఇలా ట్రయలీస్ ఏదైతుందో ఇక్కడ ఏమాత్రము ఇబ్బందులు కలగకుండా జాప్యం ఏర్పడకుండా వీళ్ళ మార్నింగ్ రేపు సాయంత్రం మనకు దాదాపు 6 గంటల సమయం నుండి ఆరంభమవుతుంది అనుకుంటున్నాను. అంటే దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఉదయం 4 గంటల దాకా జరిగినటువంటి ఒక ఉదంతాలు కూడా ఉన్నాయని చెప్పండి. అంటే భక్తులు అంత పారవశ్యంతో వాటిని నిమజ్జనానికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా చైర్మన్ గారే కానీ కౌన్సిలర్స్ వైస్ చైర్పర్సన్, అంటే ఇది ఒక మతానికి సంబంధించినటువంటి ఒక అంశంగా భావించకుండా అటు ముస్లిం పండుగకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఇటు హిందూ పండుగ సంబంధించిన ఏర్పాట్లు కానీ మరి అన్ని మతాలను గౌరవించే విధంగా ఏదైతున్నదో హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా జగిత్యాల పట్టణం ఏ విధంగా మొదటి నుండి నిలుస్తుందో దాన్ని నిలబెట్టుకునే విధంగా ఈ కార్యక్రమం కొనసాగాలి. ఇక్కడ ఇది రాత్రి సమయం కాబట్టి ఫ్లడ్ లైట్సే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేటట్టు, అట్లాగే విద్యుద్దీకరణ ఏదైతుందో సిరీస్ బల్బులతో వాళ్ళు ఏదైతే ప్రత్యేక ఒక ఆకర్షణగా నిలిచే విధంగా గణేష్ నిమజ్జనం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణ నిలిచే విధంగా ఏర్పాటు సమకూర్చాలని చెప్పని మరి మున్సిపల్ చైర్పర్సన్ గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇక్కడికి రావడం కూడా అన్ని మతాలకు రావడం కూడా ఏదైతుందో ఈ నిమజ్జన ఏర్పాట్లు బక్రీద్ పండుగ ఏర్పాట్లు కలిసి చేస్తుందని చెప్పని మనం భావించడానికి ఇది మనకి చిహ్నంగా భావిస్తామని చెప్పండి. దయచేసి నేను ముఖ్యంగా పట్టణంలో ఒక శాంతియుత వాతావరణం, ఇలా మనం ఇంతవరకు ఎప్పుడైనా కానీ హిందూ ముస్లింస్ల ఐక్యత స్నేహభావం శాశ్వతంగా కొనసాగే విధంగా ఇలా మనం ఏ మతస్థుల వారమైనా కానీ మన మతాన్ని ఏ విధంగా మనం ప్రేమించడం జరుగుతుందో ఇతర మతస్థులను కూడా ప్రేమించడము మన బాధ్యత భావించాలి. ఇలా ఇతర మతాలను మనం ప్రేమించగలిగినప్పుడు మాత్రమే మన మతాన్ని ప్రేమించిన వాళ్ళం అవుతాం చెప్పండి. ఆ విధమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని మనం పెంపొందించుకోవాలి. అప్పుడే అది లౌకిక వాదానికి అది నిదర్శనగా నిలుస్తుంది అనేటువంటి ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తాం చెప్పండి. ఆ విధంగా జయించాల పట్టణ మరి రెండు పండుగలకు కావాల్సిన ఏర్పాట్లు బక్రీద్ ఫెస్టివలే కానీ త్యాగాలకు ప్రతీక అయినటువంటి, అట్లాగే ఇవాళ వినాయక నిమజ్జనం, ఇవాళ ఆదిదేవుడు గణేష్ని కొలుచుకునే విధంగా ఏదైతే మరి పట్టణ వాస్తువులందరూ ఇది నిర్వహించుకొని దొరుకుతుందో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మరి చైర్మన్ గారు అట్లాగే కౌన్సిలర్స్ అందరూ కూడా దృష్టి పెట్టి ఏర్పాటు చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను. చింతకుంట ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ వినాయక నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకపోతే ఈసారి ఏంటంటే చింతకుంటలో నీళ్లు లేవు. చింతకుంట మినీ ట్యాంక్ బండ్ చేయడం ద్వారా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా దీంట్లో నీళ్ళు ఈ చింతకుంటలో నీరు నింపడం కూడా జరుగుతుంది. ధర్మసముద్రంలో నీరు ఎస్ఆర్ఎస్పీ ద్వారా రావడం జరిగింది. ధర్మసముద్రం ఆల్రెడీ మనకు ఫుల్ ట్యాంక్ ఉంది. అలాగే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నుంచి ఎల్ఎండికి నీరు విడుదల చేయడం జరిగింది. 1000 క్యూసెక్లు అవి రావడం ద్వారా ధర్మసముద్రం నిండుతుంది. ధర్మసముద్రం ఓవర్ఫ్లో అయిన తర్వాత చింతకుంట నిండుతుంది. కానీ చింతకుంట మరీ తక్కువగా ఉండడం వల్ల ట్యాంక్ నుంచి గండి కొట్టి ఈ చింతకుంట కూడా నింపడం జరిగింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 3-4 రోజులు చిన్నగా చేయడం వల్ల ఈ చింతకుంట నిండుతుంది అనుకున్నాము. కానీ కాలేకపోవడం వల్ల నిన్న పెద్దగా తీసి దాని నుంచి ద్వారా ఈ చింతకుంటకు నీరు వచ్చేటట్టు చేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి ఈరోజు వరకు 4 ఇంచుల వరకు పెరిగింది. అయితే రేపు శనివారము ఆదివారం సాయంత్రం వరకు మనకి వినాయకులు మునిగేటట్టుగా ఉండాలి. కాబట్టి ధర్మసముద్రం నుంచి మనకి చింతకుంటకు ఫ్లో ఎక్కువగా వచ్చేటట్టు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆదివారం సాయంత్రం నిమజ్జనానికి సంబంధించి వినాయకులకు నీరు ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నాము. అలాగే దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు తెప్ప నాటు తెప్పలే కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, బారిగేట్స్ కానివ్వండి, క్రెయిన్స్ అవన్నిటికి కూడా
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ప్రతి సంవత్సరం లాగే. కాకపోతే ఈసారి కొత్తగా ఏంటంటే ట్యాంక్ మినీ ట్యాంక్ బండ్ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, అవి కూడా మేము ముందుగానే పసిగట్టి వాటికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఈ మెట్లు కానివ్వండి ర్యాంప్ కానీ ఉంది కాబట్టి క్రేన్స్తో ఓన్లీ 2 క్రేన్స్ మాత్రమే వాడేటట్టుగా ఉంది కాబట్టి ముందుగానే గ్రహించి దానికి తగ్గట్టుగా నీరు ఉన్నట్టయితే పెద్ద పెద్ద వినాయకులను ఆ క్రేన్ ద్వారా లోపలికి వేయడం జరుగుతుంది. అదే చిన్న వినాయకులు అయితే మెట్ల ద్వారా తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి నాటు తెప్పల ద్వారా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఏర్పాట్లు లాస్ట్ టైం కన్నా మిన్నగా ఉండాలని అలాగే అధికారులు కూడా పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ముందుకెళ్తాము. అలాగే ఈ రేపు జరగబోయే నిమజ్జనంలో ఎలాంటి ఈ మనకు అసౌకర్యం కలగకుండా ఉండేటట్టు మున్సిపల్ తరఫున ప్రత్యేక చర్యలు చేపడతాం.